ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ప్రతిసారి క్షమించి వదిలిపెట్టే మీరు ఈసారి చాలా గట్టిగానే పట్టుకున్నారు. దుష్టులకి ఇలాగే బుద్ధి చెప్పాలనే మీ నిర్ణయం నాకు నచ్చింది అత్తయ్య. ఒక్కోసారి భారం దేవుడి మీద వేయకూడదు, మనమే పూనుకోవాలి. మన చెడు కోరుకునే వాళ్ల మెడలొంచాలి, వాళ్ళని దారిలో పెట్టాలి. ఒకసారి మురారిని పిలు. అలాగే అత్తయ్య. అలా మాట్లాడుకు రాజశేఖర్, నీకేమీ కాదు. ఇదిగోండి అత్తయ్య. రాజశేఖర్, ఐస్ పెడుతున్నాను, కొంచెం తగ్గిపోతుంది. ఏదో పెట్టు, నా నొప్పులు తగ్గితే అదే చాలు. పెట్టు, చల్లగా ఉంటుంది. ఏమా నక్షత్ర, కక్ష కొద్ది నన్ను కొట్టినట్టున్నా? నేను అలా చేస్తాను మావయ్య. మీరంటే నాకు ఎంత గౌరవం. మీరు నాకు దేవుళ్ళు లాంటి వాళ్ళు. మిమ్మల్ని కొట్టడానికి నేను ఎంత బాధపడ్డానో తెలుసా? సరే సరేలే, ఈ వార్తలు చూస్తుంటే అలా అనిపించట్లేదు. అమ్మా పిలిచావంట. ఈ క్రీమ్ తీసుకెళ్లి రాజశేఖర్ ఒంటి మీద వాతలకి అప్లై చెయ్యాలి. రేపటి కల్లా నొప్పి మంట అంతా తగ్గిపోతుంది. మళ్ళీ పరిహారాలు తతంగాలు ఉన్నాయి కదా, మళ్ళీ సిద్ధం అవ్వాలి. ఈ క్రీమ్ ఏంటమ్మా కొత్తగా ఉంది? పరిహారాలు చేయిస్తున్నతనే ఈ ఔషధం ఇచ్చాడు మురారి, వెంటనే తగ్గిపోతుందంట. అలాగేనమ్మా, మన కుటుంబం కోసం, అన్నయ్య నిర్దోషిగా రావడం కోసం ఇంత ఓర్చుకుంటున్న నాన్నకి ఈ ఔషధం రాయడం మన బాధ్యత. వెళ్ళి రాస్తాను. మురారి ఒక్క నిమిషం. ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్టు మంటకి మంటే విరుగుడు. అర్థం కాలేదమ్మా. అది ఒంటి మీద వాతల వల్ల మీ నాన్న మంటతో బాధపడుతున్నాడు కదా, ఈ మందు రాస్తే ఈ మందు కూడా మంటగానే అనిపిస్తుంది. మారేదాకా దీని ప్రభావం మంటగానే ఉంటుంది. అది రాజశేఖర్ తట్టుకోలేడు, కానీ ఎలాగైనా పూర్తిగా రాయాలి. నాన్న ప్రాణగండం తప్పించడానికే కదమ్మా ఇదంతా. భరించక తప్పదు నాన్న అని ఎలాగైనా బ్రతిమలాడుకుని రాస్తాను. సారీరా, నీకు నిజం చెప్పలేకపోతున్నాను. నీకు తెలిస్తే నక్షత్ర ఎలాగైనా తెలుసుకుంటుంది. బతిమాలుకున్నా ఆ మంటని తట్టుకోలేకపోవచ్చు. అలాంటి పరిస్థితి వస్తే చేతులు మంచానికి కట్టయినా సరే మందు రాయాలి. తర్వాత చేతులు కట్టేదేదో, ఈ మందు రాయడానికి ముందే కట్టేస్తే మంచిది కదా. వదినా, నువ్వు చెప్తున్న విషయం కూడా ఆలోచిస్తాను. ఎలాగైనా సరే నాన్న ఒంటి మీద వాతలకు వైద్యం జరగాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్ర లేకుండా చెయ్యటానికే బావా ఆ మిరపకాయల ఘాటు క్రీము. సరే సరే, మనం వెళ్ళి చూద్దాం పదండి. రాజశేఖర్, ఏంటి మెలికలు తిరగడం? అమ్మా, నీకు మెలికలు తిరుగుతున్నట్టు కనబడుతుంది. అమ్మో, కొట్టేసింది. నక్షత్ర, ఏం చేస్తున్నావు? పక్కకి తప్పకోండి. ఐస్ క్యూబ్ పెడుతున్నా మురారి, మావయ్య గారికి మంటలు తగ్గాలి కదా. ఐస్ క్యూబ్స్ పెడితే ఇప్పటికీ చల్లగా ఉంటుందేమో, గాయం మానదు కదా. అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ ఔషధం రాస్తే పొద్దున్న కల్లా మంట నొప్పి అన్ని తగ్గిపోతాయంట. అంత గొప్ప ఔషధం ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా?
ఎక్కడి నుంచి తీసుకొస్తే ఏంటి నాన్న, నీకు రిలీఫ్ కావాలి అంతే కదా. అంతే అంతే. నువ్వు పడుతున్న బాధ చూసి అమ్మ తట్టుకోలేకపోతుంది నాన్న. నా మీద ఆ దుర్గ పడుతున్న జాలికి చాలా సంతోషంరా. ముందు ఔషధం ఏదో రాయి, కాస్త రిలీఫ్ వస్తుందన్నావుగా. నాన్న ముందుగా నీకు ఇది కొంచెం మంటగా అనిపిస్తుంది, భరించాలి తట్టుకోవాలి. ఈ కోడలు కొరడా దెబ్బలే తట్టుకున్నవాడిని. అమ్మా ఆ దెబ్బలకు రాసే మందు నేను తట్టుకోలేనా? నువ్వు పోయిరా. సరే నాన్న. అమ్మా మురారి ఆగు, ఇది ఆయింట్మెంట్ లా లేదే. ఇంట్లో తయారు చేసినట్టుగా ఉంది. ఎక్కడ తయారైతే ఏంటి, మందు మందే, అది పనిచేయాలి అంతే. నక్షత్ర నువ్వు నాకు అడ్డు చెప్పకు. రే మురారి, నేను మీ అమ్మన్రా, నాతో అనే మాట ఏదో నాతోనే మాట్లాడు. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు వాడితో ఏం మాట్లాడుకో. ఇక్కడ నేను ఇంత నరకం చూస్తుంటే ఇప్పుడు ఇప్పుడు మీ ఇద్దరు గొడవ అవసరమా? నేనేం గొడవ పడట్లేదు నాన్న, నాకు నువ్వు ముఖ్యం, ఈ బాధ నుంచి నువ్వు బయటపడడం ముఖ్యం. ఊర్చుకున్నాను. ఏంటి మమ్మీ గారు, కరెంట్ షాక్ కొట్టినట్టుగా అంత గట్టిగా అరిచారు. ఇది కొరివి కాదు నానా, మంచి ఔషధం, కాకపోతే ముందు కాస్త మంటగా ఉంటుంది, కాస్త ఊర్చుకోండి నాన్న. నక్షత్ర కాస్త హెల్ప్ చేయండి, నాన్నను పట్టుకోండి. అలాగే. అయ్యో రాజశేఖర్, అయ్యో రాజశేఖర్. పుండు మీద కారం ఏంటి రాజశేఖర్, కారమే. ఈ మంట పరిచయం రేపు పొద్దున కల్లా తగ్గాలి నాన్న, రేపు మళ్ళీ ఏవో పరిహారాలు ఉన్నాయి, ఇంకా పూర్తి అవ్వలేదు కదా. ఏం కాదు నాన్న, తగ్గిపోతుంది. ఇక ఈ రాత్రికి రాజశేఖర్ చిత్రహింసలు అనుభవించవలసిందే. పదండి. వాడు నా మీద పగపట్టినట్టున్నాడ్రా, వడదలో ఏదో కలిపే ఉంటాడు. నాకు రాయకురా, ప్లీజ్ రా, నీకు దండ పెడతారా, రాయకురా. ఆ స్వామిని నువ్వు అనుమానించకు నానా, అంతా నీ ప్రాణాలు కాపాడడానికి, అన్నయ్యని కాపాడడానికే కదా. వాడు నన్ను కాపాడనట్టుగా లేదురా, జయపేతలు అంటూ నన్ను చంపేయడానికి నా పాలిట చావులా వచ్చినట్టు అనిపిస్తుందిరా. నాకు ఔషధాలు వద్దురా, వద్దురా ప్లీజ్ రా. నానా ఈ బాధలు నొప్పి తగ్గిపోవాలి, పరిహారాలు కొనసాగాలి. మధ్యలో ఆపిన ఆ భూతాల స్వామి చెప్పిన దానికి ఎదురు చెప్పినా మళ్ళీ మొదటి నుంచి చేయిస్తాడు. మళ్ళీ మొదటి నుంచా? పడుకో సువర్ణ, నువ్వు బీగనుకేసలా ఉన్నావు. తగ్గిపోతుందిలే. ఏం కాదు నానా, తగ్గిపోతుంది, కాస్త ఊర్చుకో. ఎండు మిరపకాయలు మిరియాలు వేసి దీనికి ఔషధం అని పేరు పెట్టి మురారిని పిచ్చివాణ్ణి చేసి మురారితోనే రాజశేఖర్ వంటి మీద రాయించింది ఆ దుర్గ. ఆ దుర్గ ఇదంతా కావాలని చేస్తుందని అర్థమైపోయింది.
మొన్న ఎండుమిరపకాయల పొగ వేసింది చాలక, వాటితోనే టార్చర్ చేస్తున్న దుర్గని మనం ఏం చేయలేకపోతున్నాం. నక్షత్ర, ఒక తాంత్రికుణ్ణి తీసుకొచ్చి ఆ తతంగం ఈ తతంగం అని చేయిస్తున్న పరిహారాలన్నీ ఫేక్ అని అర్థమైపోతుంది అత్తయ్య. దీన్ని ఎలా నిరూపించాలి, ఆ దుర్గని ఎలా నిలదీయాలి? మనం నిలదీస్తే దానికో కట్టుక తల్లి మనల్ని మాట్లాడనివ్వకుండా చేస్తుంది నక్షత్ర. మరి మామయ్య గారిని ఆ దుర్గ ఎంత టార్చర్ పెడుతున్నా మనం చూస్తూ సహిస్తూ ఉండాల్సిందేనా? మనం నిలదీయకుండా మనం చేయాల్సిన పని మురారీతో చేయించాలి. మురారి నిలదీస్తేనే ఆ దుర్గ అబద్ధం చెప్పలేక దొరికిపోతుంది. లేదంటే ఎందుకు ఇవన్నీ చేస్తుందో కనీసం అదన్నా చెప్తుంది. మురారీతోనే అడిగిస్తానత్తయ్య. ముందు ఈ క్రీంలో కారం ఉందని మురారి నమ్మాలి. ఇప్పుడే మురారిని పిలుస్తాను. మురారి, మురారి. ఏంటి నక్షత్ర? ఏంటి ఔషధం? రాత్రి నాన్న ఒంటి మీదున్న వాతలికి రాశాను. వాతల మీద మరింత మంట పుట్టేలా ఇందులో మీ అమ్మ కారం కలిపింది. నక్షత్ర, మా అమ్మ అలా ఎందుకు చేస్తుంది? ఎందుకు చేస్తుందో మీ అమ్మకే తెలియాలి. ఒక్కసారి ఈ ఘాటు చూడు, ఇందులో ఈ మిరపకాయలు తొక్క చూడు. మామయ్య గారికేదో ప్రాణగండ ఉందని చెప్పడం కూడా నాకు అబద్ధంగానే అనిపిస్తుంది. నక్షత్ర! మురారి, మీ అమ్మ గురించి చెడుగా నీకు ఏం చాడీలు చెప్పినా నువ్వు నమ్మవు. కానీ ప్రాక్టికల్గా అయితే మీ అమ్మ కావాలనే చేస్తోంది. కావాలంటే ఈ క్రీమ్ ల్యాబ్కు పంపిద్దాం. మామయ్య గారిని కొరడాలతో కొట్టించింది చాలక, ఆ దెబ్బలకి ఇలా నీతోనే కారం రాయించడం ఎంత దారుణం! అసలు ఆవిడ ఎందుకిలా చేస్తుంది? నక్షత్ర, అమ్మ నాన్న కోసం, అన్నయ్య కోసం, ఇంట్లో వాళ్ళందరి సంతోషం కోసం ప్రయత్నిస్తుంది, కానీ ఎవరిని బాధ పెట్టాలని చూడదు. ఈ నమ్మకమే, ఈ నమ్మకంతోనే నువ్వు కళ్ళు తెరుచుకోలేకపోతున్నావు. నువ్వు ఇంత అమాయకుడివి కనుకే మీ అమ్మ నిన్నిలా మోసం చేస్తుంది. నేనంటే ప్రాణాలిచ్చే మా అమ్మ నన్నెప్పుడు మోసం చేయదు నక్షత్ర. కావాలని మా అమ్మ మీద నిందలు వేయకు. మురారి, మీ అమ్మ మీద నింద వేస్తే నాకేమొస్తుంది? ప్రాక్టికల్గా ఆలోచించు. మీ అమ్మ పొరపాటున చేసిందో లేదంటే దీని వెనకేదైనా కారణం ఉందో వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే అసలేమవుతుంది? వెళ్ళు మురారి, వెళ్ళి మీ అమ్మని నిలది, నిజం చెప్పమని అడుగు. అవంతి, పాలు తాగు. చూడు, ద్వారక గురించి ఇప్పుడు నీకు పూర్తి నమ్మకం వచ్చింది కదా? అవునత్తయ్య, ద్వారక క్షేమంగా తిరిగొస్తాడు. ఈ 4 రోజులుగా మీలో నేనొక దుర్గత్తయ్యని చూస్తున్నాను. మీలో ఈ మార్పు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొందరికి బుద్ధి చెప్పాలంటే మనం కాస్త మారక తప్పదవంతి. మయూరి, ఏమైంది? రాత్రి మిరపకాయలు మిరియాలతో మనం క్రీమ్ తయారు చేసిన విషయం ఆ నక్షత్రకి, సువర్ణకి తెలిసిపోయింది. నక్షత్ర, సువర్ణ ఆంటీ ఆ విషయం మురారితో చెప్పి మీరే కావాలని ఇదంతా చేస్తున్నారని రెచ్చగొట్టి మీ దగ్గరికి పంపిస్తున్నారు. అంత ఖచ్చితంగా వాళ్ళకి ఎలా డౌట్ వచ్చింది? ఎలా వచ్చిందో తెలీదవంతి. ఆ మురారి బావ అత్తయ్య దగ్గరకు వస్తున్నాడు, నిజం చెప్పమని అడగబోతున్నాడు. అడుగుతాను నక్షత్ర, మా అమ్మ మీద అనుమానంతో కాదు, నీకొచ్చిన అనుమానం క్లియర్ చేయడానికి వెళ్ళి అడుగుతాను. ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. ఎలా మేనేజ్ చేస్తారత్తయ్య? మీ మీద మురారికి ఎంతో నమ్మకం, మనం కావాలని చేశామని తెలిస్తే. అవంతి, మనం కావాలని చేస్తున్నామని గాని రాజశేఖర్ నిజస్వరూపం గాని మురారికి ఇప్పుడే తెలియనివ్వకూడదు.
ఎందుకంటే ద్వారక నీ కేసులు ఇరికించింది, నాకు ద్రోహం చేసింది రాజశేఖరే అని తెలిస్తే మురారి సహించలేడు, తట్టుకోలేడు. ఆవేశంతో తండ్రిని కూడా చూడకుండా రాజశేఖర్ని చంపినా చంపేస్తాడు. అందుకే వాడికేం చెప్పలేదు. మీకు చెప్పినంత సులువుగా మురారికి చెప్పలేను కూడా. ఒకవేళ ధైర్యం చేసి నేను వాడితో చెప్పానే అనుకో, వాడు నక్షత్రతో చెప్తాడు. ఆ రాజశేఖర్ తప్పించుకునే అవకాశం మనమే వాడికి ఇచ్చినట్టవుతుంది. అర్థమవుతుంది అత్తయ్యా, కానీ ఇప్పుడు ముంచుకొస్తున్న గండాన్ని ఎలా తప్పించుకోబోతున్నాం? అవంతి, ఇందాక నువ్వేమన్నావు నాలో నీకు కొత్త దుర్గ కనిపిస్తోంది అన్నావు కదా, ఆ దుర్గని ఇప్పుడు మళ్ళీ చూడు. హలో హలో అవంతి, అత్తయ్య అసలు దేనికి భయపడట్లేదు, అదరగొట్టేస్తుందిగా. గండాలు లేవు, సుడిగుండాలు లేవు. హలో చెప్పండి సార్. నిజమా? నేను నమ్మలేకపోతున్నాను సార్. మా ద్వారక అమ్మా, మా ద్వారక ఇక బయటకు వచ్చేసినట్టే. చాలా చాలా థ్యాంక్స్ సార్. నా నెత్తిన పాలు పోశారు. ఇప్పుడు ఇప్పుడు నాకు కొండంత ధైర్యం వచ్చింది. అవంతి, మురారి, మనకు గుడ్ న్యూస్ రా. ఏంటమ్మా అది? మన ద్వారక క్షేమంగా తిరిగి వస్తున్నాడు. అమ్మా ఎంత మంచి న్యూస్ చెప్పావమ్మా. రాజశేఖర్, రాజశేఖర్! నాన్న రెస్ట్ తీసుకుంటున్నారమ్మా, వెళ్ళి పిలుచుకొస్తా. నాకు మీ నాన్న రెస్ట్ తీసుకొని మురారి, తర్వాత స్వీట్స్ పంచి నేనే రాజశేఖర్తో చెప్తాను. అంతా ఈ పరిహారాల మహిమే. అవునమ్మా. అమ్మా ఫోన్ ఎవరు? ఎస్పీ గారు ఫోన్ చేశారు మురారి, మీ అన్నయ్య వచ్చేస్తున్నాడంట. ఇంకా కోర్టు విచారణ డేట్ రాలేదు, వాదోపవాదాలు జరగలేదు, అప్పుడే అలా బయటకు వచ్చేస్తాడు. మయూరి, నువ్వన్నట్టు అత్తయ్య రెచ్చిపోతుంది. అమ్మా, అన్నయ్య గురించి చెప్తూ ఆగిపోయావేంటమ్మా, చెప్పు. అయ్యయ్యో, సంతోషంతో మాటలు రావడం లేదురా. ఇన్నాళ్ళు ఆ లాకప్లో ఉన్న దాసు అప్రూవర్గా మారిపోయాడంట. జర్నలిస్ట్ ని చంపించింది, స్మగుల్ గూడ్స్ రవాణా చేయించింది, అన్ని నానాజీ అని, ద్వారక కాదు అని వాంగ్మూలం ఇచ్చాడంట్రా. ఇది నిజమా? అలా దాసుగాడు చెప్పిన నానాజీని తీసుకురాలేదు కదా, వాణ్ణి ఈ చేతులతో చంపేశాను. పోలీసులు దాస్ని కోర్టులో ప్రవేశపెట్టి సాక్ష్యం చెప్పిస్తాను అన్నారు. ఇక ఈ తప్పుడు కేసులోంచి ద్వారక బయటపడ్డట్టే కదా. అసలు ఇంత మంచి గుడ్ న్యూస్ దేనివల్ల తెలుసా మురారి? మేడం, మేడం, గుడ్ న్యూస్ మేడం. ఇదేంటి? ఒక గుడ్ న్యూస్ తర్వాత ఇంకో గుడ్ న్యూస్, అది కూడా ఒకే రోజు వింటున్నావు. అయితే ఇంకన్నీ మనకి మంచి రోజులే. అయ్యో, ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు చారి. మేడం, మీరు లాయర్ కోసం ఢిల్లీ వెళ్లారు, వైజాగ్ లో ఉన్న ప్రతి లాయర్ ని అడిగారు, ఈ ఒక్కరు ద్వారక సార్ కేసు టేకప్ చేయలేదు. కానీ ఈరోజు వైజాగ్ లో చాలా ఫేమస్ లాయర్ సత్యనారాయణ గారు ఈ కేసు వాదించడానికి ఒప్పుకున్నారు మేడం.
భాగవంతుడా? ఇప్పుడే ఇందాకే ఎస్పీ గారు ఫోన్ చేశారు చారి. ఆ జర్నలిస్ట్ ని చెప్పిన దాసు అప్రూవర్ గా మారిపోయాడని చెప్పారు. ఇప్పుడు నువ్వేమో ఈ గుడ్ న్యూస్ చెప్పావు. చాలా మంచి విషయం మేడం. నక్షత్ర, సువర్ణ, ఈ పరిహారాలేంటి, ఈ నమ్మకాలేంటి అని అడిగారు కదా, చూసారా? అవును, వీటి ప్రతిఫలం ఎంత మంచి వార్తలు వింటున్నామో. రాజశేఖర్ ని ఇబ్బంది పెడుతున్నావని నా మనసు కూడా బాధగానే ఉంది. కానీ మా గూడెం వాళ్ళు చెప్పినట్టు ఈ తతంగాల వల్లే ఆ దుష్టశక్తి దూరమైనట్టు అనిపిస్తోంది. చలాయ్, ఏదైతే మురారి చేత అడిగించాలనుకున్నావో అది కాస్త ఆర్పించేసింది కదా. కర్మ కర్మ అంతా కర్మ అన్నయ్య. మురారి, అమ్మా, నువ్వు నమ్మవు గాని ముల్లుని ముల్లుతోనే తీయాలని, మంటని మంటతోనే ఆర్పాలనేసి ఆ స్వామీజీ నాతో చెప్పి నాతోటే ఆయన చేసిన క్రీంలో మిర్చి పొడి మిరియాల పొడి కల్పించారు. సువర్ణ, రఘురామ్, పరిహారంలో భాగంగా మీరేదైనా చెయ్యాల్సి వచ్చినా చెయ్యాల్సి ఉంటుంది, చేస్తారు కదా? వామ్మో, మళ్ళీ ఇంకో తతంగమా? ఓరి నాయనో, చెయ్యికొస్తుందే కాకుండా ఇంకా నా బాడీని ఎన్ని చిత్రహింసలు పెడతారో రా దేవుడా. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.